हाई फ्रेंड्स मैं ఈరోజు ఉమామహేశ్వర టెంపుల్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము। మహబూబ్ నగర్ నుండి శ్రీశైలం వెళ్ళే బస్సులు కామంటే మనం రంగాపురం స్టేజ్ దగ్గర దిగి వచ్చి అచ్చంపేట బస్సులు వెళ్తాయి। అన్ని బస్సులు మనకి తెలంగాణ నుంచి వచ్చే బస్సులు ఆల్మోస్ట్ ఈ టెంపుల్ ముందనే వెళ్తాయి। రంగాపురం స్టేజ్ దగ్గర దిగి అక్కడి నుంచి మనం వెళ్ళొచ్చండి టెంపుల్ కి। ఇక్కడ పైన కొండపైన పార్కింగ్ ప్లేస్ అనేది పెద్దగా ఏమీ లేదండి। ఎన్ని వెహికల్స్ వచ్చినా కొండ చివరికే ఉండాల్సిందే। కింద అయితే ఉంది అని కింద నుంచి పైకి రావాలంటే మాత్రం స్టెప్స్ ఉన్నాయి, మనకు వెహికల్స్ లోనే వెళ్ళొచ్చమంట। చూస్తున్నారు కదా ఈ టెంపుల్ ఎలా ఉందో, వెడల్పు మాత్రం ఎక్కువ లేదండి, కొండ ప్రాంతానికి ఆనుకొని ఉంది ఈ టెంపుల్। ఈ టెంపుల్ని ఈ మధ్యనే మనం డెవలప్ చేస్తున్నారు, చుట్టూ కొండల మధ్యనే ఉంటుంది ఈ టెంపుల్, కిందికి లోయ ఉంటుందండి। ఎవరికైనా సరే నేచర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటి ప్లేసెస్కి మాత్రం తప్పకుండా వెళ్ళండి, మీకు నచ్చుతుంది। ఈ క్షేత్రం వచ్చేసి ఇది శ్రీశైలానికి ఉత్తర ద్వారం అంటారు। ఈ స్టెప్స్ ద్వారా మనకు కొండను పైకి దిగి చేరుకోవచ్చండి। ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరికన్నా నడవట్లేదు, దాన్ని నడక మార్గం లేదు, అందరు వెహికల్స్ ద్వారానే పైకి వస్తున్నారు। ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇది కార్తీక మాసం కాబట్టి అందరూ కార్తీక దీపాలు వెలిగిస్తూ ఉన్నారు। అన్నీ ఇక్కడ దొరుకుతాయండి, మనం ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు। ఇది మెయిన్ టెంపుల్ అండి ముందు ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి నేను వీడియో తీయాలనుకున్నాను, లోపల కెమెరా అలౌ లేదు కాబట్టి కొండ టెంపుల్ పైన కూడా మనకు ఒక కొండనే కనిపిస్తుంది పైకి। ఆల్రెడీ ఇది కొండ పైకే ఉంది కానీ ది టెంపుల్ పైన కూడా ఇంకో కొండ ఉంది చిన్నగా, ఇది కొండ నానుకొనే కట్టారు ఈ గుడిని మాత్రం। మన లోపలికి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి లోపల గర్భాలయం తక్క వెనక మనకు రాతితోన కట్టిన వాల్ గోడ అయితే ఉండదండి। కొండ పైన పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, వర్షాకాలం ఎలా ఉంటుందో కానీ ఇప్పుడైతే చిన్నగా పచ్చగా ఉంది। ఈ ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య ఈ టెంపుల్ ఉంటుంది। శ్రీశైలానికి నాలుగు ద్వారాలు ఉంటాయంట అండి। ఇది వచ్చేసి ఉత్తర ద్వారం ఉమామహేశ్వరంగా మనకి చరిత్రలో తెలుస్తుంది। ఈ బోర్డు మీద నాలుగు ద్వారాలు ఎక్కడెక్కడ ఉన్నాయి రాశారండి, రెండు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, రెండు తెలంగాణలోనూ ఉన్నాయి। పార్వతీదేవి శివుణ్ణి భర్తగా కోరుకొని ఇక్కడ తపస్సు చేసిందంట, దీనికి శివుడు అంగీకరించాడని ఈ మనకి ఈ చరిత్రలో తెలుస్తుంది। పూర్వం శ్రీశైలం వెళ్ళేవారు తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించేవారంట, ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే శ్రీశైలం వెళ్ళేవారు, అలా వెళ్తేనే తప్పకుండా స్వామివారి అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం అండి। ఇలాగే కొద్దిగా ముందుకు పోతే మనకి ఇంకొక పురాతన దేవాలయం కనిపిస్తుందండి, ధ్వజస్తంభం కూడా చాలా చిన్నగానే ఉంది కానీ। ఈ టెంపుల్ వచ్చేసి వీరభద్రస్వామి టెంపుల్ అండి, చాలా పురాతనమైన టెంపుల్ కనుకలాగా కనిపిస్తుంది ఇది। పైన ఎత్తైన కొండలు చూస్తున్నారు కదా ఎంత బాగుందో, ఈ కొండలు వర్షాకాలంలో ప్రతి రాయి రాయికి మధ్యన గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ నుండి వాటర్ వస్తూనే ఉంటుంది జలపాతాలలాగా, ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ వర్షాకాలం ఫుల్గా ఉంటాయంట అండి। ఇది శ్రీ వీరభద్రస్వామి టెంపుల్ అండి, మొత్తం రాతితో కట్టిన టెంపులే, చాలా పురాతనమైన టెంపుల్. ఇక్కడ ఒక పిల్లర్ క్రాక్ వచ్చింది, దానికి సపోర్ట్గా ఇంకో స్తంభాన్ని అయితే పెట్టారు। ఇక్కడ వీరభద్రస్వామి యొక్క పాత విగ్రహాలు ఉన్నాయి, ఇక్కడ విఘ్నేశ్వరుడు లోపలికి వెళ్తే నాలుగు అడుగుల పైనే ఉంటుందండి విగ్రహం, వీరభద్రస్వామి విగ్రహం చాలా సుందర మనోహరమైన విగ్రహం, మొత్తం వైట్ పెయింట్ వేశారు, కింద ఫ్లోరింగ్ కానీ అంతా బాగుందండి। దానికి పక్కనే శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం, సామాన్యంగా మనకు శివుడు కేశవుడు రెండు టెంపుల్లు పక్కన పక్కన ఉండడం చాలా అరుదండి, కానీ ఇక్కడ శివకేశవులకు భేదం లేకుండా ఉంది। చిన్నకేశవ స్వామి శంకుచక్రాలతో మనకు దర్శనం ఇచ్చారు, ఇంకా కాస్త ముందరికి వెళ్తే యోగలింగం అని ఉంది। ఈ లింగాన్ని మాత్రం మీరు చూస్తే తప్పకుండా చేతులు ఎత్తి మొక్కాలనిపిస్తుందండి, బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం। ఇట్లాంటి శివలింగాల గురించి ఈ మధ్యనే చాగంటి గారు ఒక వీడియోలో చెప్పారు,
అది ఎంత విశేషమైన లింగాలు. అటువంటి లింగం మనకి ఈ వీడియోలో చూస్తున్నాం మనం, ఈ క్షేత్రంలో ఉంది. తప్పకుండా మీరు దర్శించుకోండి. నల్లటి శాలాగ్రామ శిలామూర్తిగా ఉంటుంది ఈ విగ్రహం. చాలా పురాతనమైన లింగం అండి ఇది. పక్కన ఒక విఘ్నేశ్వరుడు. ఈ టెంపుల్కి పైన గోపురం అనేది మాత్రం ఏం లేదండి. అలాగే కొద్దిగా ముందుకు వస్తే స్వామివారి పాదాలని ఉన్నాయి. ఇక్కడ దాని చుట్టూ ఒక మా కంపౌండ్ లాగా కట్టారు, మీకు కనిపిస్తుంది కదా. ఇవి స్వామివారి పాదాలు అంట. కాస్త ముందుకు వెళ్తే మనకు నాగుల కట్టలు కనిపిస్తున్నాయండి. ఇక్కడ నాగ ప్రతిష్టలు కూడా జరిగాయి. మనకి ఎటువంటి జాతక దోషాలు ఉన్నా ఏమున్నా కూడా మనకి ఇక్కడ శాంతి పూజలు అయితే చేస్తారు. అన్నీ తక్కువగానే ఉన్నాయి ఇక్కడ పూజ టికెట్ల రేట్లు కూడా. ప్రశాంతంగా చేసుకోవచ్చండి పూజలకి ఎప్పుడైనా హడావిడి లేకుండా. భక్తులు మాత్రం పెద్దగా రష్గా అయితే ఏం లేరు, నార్మల్గానే ఉన్నారు. ఇది ఎక్కువ కొండ ప్రాంతం కాబట్టి వచ్చేటాళ్ళు కూడా తక్కువనే ఉంటుంది. ఇది కార్తీక మాసం కాబట్టి కొంచెం ఎక్కువగా ఉన్నారు జనాలు అంతే తప్ప సామాన్య దినాల్లో అయితే ఎవరు ఉండరు, రష్ ఏమి ఉండదు. ఇలా కొండకు ఆనుకొని పొడవుగానే ఉంది కానీ టెంపుల్ ముందరికి కంపౌండ్ లాగా అని మాత్రం అలా అయితే ఏం లేదండి. ఇక్కడ ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది మధ్యాహ్నం 1 గంటల 12 గంటల నుంచి 2 గంటల వరకు అంట. ఇది ఇంతకుముందు లేకుండా కానీ ఈ సంవత్సరమే 2 సంవత్సరాలు అవుతుందంట అండి కొత్తగా పెట్టబట్టి. ఇక్కడ వనమూలికలు కూడా అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, మీకు అవసరం అనేది తీసుకోవచ్చు. కొండల మధ్య నుంచి వాటర్ ఎలా కారుతుంది, ఈ మొక్కలు ఇలా పచ్చగా ఇలా ఉంటాయండి. రాళ్ళ మధ్యన వాటర్ యొక్క తేమ ఉంది కాబట్టి మొక్కలు బాగా పెరుగుతున్నాయి. ఈ రాళ్ళ మధ్య నుంచి నిరంతరం సంవత్సరం పొడవుగా నీళ్లు మాత్రం వస్తూనే ఉంటాయి. చాలా స్వచ్ఛమైన నీళ్ళు వస్తాయండి. మళ్ళీ కొండ పైనుంచి నీళ్ళు రావడం అంటే చాలా రేర్గానే చెప్పొచ్చు మనం. ఇలాగే కాస్త ఇంకా ముందుకు పోతే ఇక్కడ ఉన్న మనకు ఒక చిన్న శివలింగం కనిపిస్తుంటుంది అంట. చూద్దాం. ఇప్పుడిప్పుడే కొద్దిగా ఈ టెంపుల్ని డెవలప్ చేయాలని చూస్తున్నారు. చుట్టూ కాంపౌండ్ వాల్ కడుతున్నారు. ఇప్పుడు కొద్దిగా బాగుందండి. ఇంతకుముందు ఈ సౌకర్యాలు కూడా ఉండేవి కావంట. చాలా డేంజరస్గా ఉంటుంది ఇంతకుముందు. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ కోతుల బాధ ఉందండి. మీ చేతుల్లో ఏమన్నా పట్టుకునే అంటే కోతులు కంపల్సరీ లాగేసుకుంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ స్టెప్స్ ఎక్కితే పైకి ఒక చిన్నది పాపనాశనం నాకు దారి అయిన ఉంది కదండి. ఇక్కడ పాపనాశనం అని ఒక ద్వారా ఉంటుంది నీటి ద్వారా. చాలా స్వచ్ఛమైన నీళ్లు మాత్రం వస్తుంటాయి కొంత ద్వారా అడుగు భాగం నుంచి. అదే నీటితో స్వామివారికి అభిషేకం కూడా చేయొచ్చు మనం. చూద్దాం పదండి పైకి వెళ్ళి. చూడండి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద బండరాళ్ళ మధ్య నుంచి వాటర్ ఎలా వస్తుందో. ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉన్నామన్నా వాటర్ మాత్రం నిరంతరం వస్తూనే ఉంది. ఇటు నుంచి పైకి మళ్ళీతే ఈ స్టెప్స్ అన్నీ కొత్తగా కొంచెం కట్టారు. ఇంతకుముందు మామూలుగా ఉండేవి, ఇప్పుడు భక్తులు ఎక్కువయ్యే కొద్దీ సౌకర్యాలను పెంచుతున్నారు. రెండు పెద్ద బండరాళ్ళ మధ్య స్వయంగా వెలిసిన శివలింగం అండి. చాలా చిన్నగా ఉంటుంది. శ్రీశైలంలోని మల్లికార్జున స్వామిలాగే ఉంటాడు. వెనక నాగప్రతిష్ట ఉంటుంది. ఈ రెండు బండరాళ్ళ అడుగు బాగాన నీటి ద్వారా నిరంతరం సంవత్సరం పొడుగుతూనే వస్తూనే ఉంటుందంట. ఈ నీటి ద్వారానే ఒక చిన్న గుండంలాగా ఏర్పాటు చేశారు, అందులో ఆగుతుంది. అది నిండి పారుతూ ఉంటుంది కానీ నీటి మాత్రం స్వచ్ఛంగా ఉంటుంది. ఆ నీటితో మన స్వామిని అభిషేకం చేసుకోవచ్చు మన చేతులతో మనని. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని. ఉమామహేశ్వర అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. మీరు కూడా శ్రీశైలం వెళ్ళేటప్పుడు అటు సైడ్ వచ్చి వెళ్ళినప్పుడు తప్పకుండా మీరు ఈ క్షేత్రాన్ని దర్శించాలని కోరుకుంటున్నాను.